नमस्ते श्री सत्यानंद सुस्वागत ना पेर मोहन मुंदगा हेडलाइंस ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి ఇవ్వడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని వెల్లడించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వామపక్షాల సదస్సులో ప్రకటించిన వామపక్ష పార్టీల ప్రతినిధులు జిల్లా స్థాయి బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను मिनी स्टेडियंलो प्रारंभించిన राष्ट्र विद्युत శాఖ मंत्री బాలినేని శ్రీనివాస రెడ్డి షటిలాడి క్రీడాకారులను ఉత్సాహపరిచిన బాలినేని ఒంగోలు ఏఆర్ఎన్ కాంప్లెక్స్ లో ఏ గ్రాండ్ హోటల్ ను ప్రారంభించిన राष्ट्र विद्युत శాఖ मंत्री బాలినేని శ్రీనివాస రెడ్డి మంత్రికి ఘన స్వాగతం పలికిన ఘనశ్యామ్ కోటేశ్వరరావు జిల్లా వ్యాప్తంగా పెన్ డౌన్ సమ్మిలో పాల్గొన్న ఉద్యోగులు పిఆర్సి సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యాలయాల్లో విధులకు హాజరై సేవా నిరాకరణ చేసిన ఉద్యోగులు ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి ఇవ్వడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మినీ స్టేడియంలో మీడియాతో అన్నారు ఇచ్చిన హామీ కన్నా అధికంగానే ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే విధంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు 2.5 ఏళ్లలో రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా నిరంతరాయ సరఫరాకు చర్యలు తీసుకున్నామని తెలిపారు గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో అప్పులు చేసినందువల్ల వాటిని వైసీపీ ప్రభుత్వం సంపూర్ణంగా తీరుస్తుందని తెలిపారు విద్యుత్ రంగంలో సంక్షోభంలోకి వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు విద్యుత్ రంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు విద్యుత్ కోతలు ఎక్కడ లేవని బాలినేని స్పష్టం చేశారు టీడీపీ అనవసరంగా తన రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తుందని అన్నారు గత ప్రభుత్వంలో మీరు చేసినప్పుడు ఎన్ని వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అయన్నీ కూడా ఆ బకాయిలన్నీ కూడా మేము తెచ్చుకుంటూ వస్తా ఉన్నాం మరి అయన్నీ కూడా సబ్సిడీ చేసుకొని చిన్న ప్రాబ్లం 400 కోట్లు డబ్బులు కట్టాల్సిందే ఇక్కడ రేపేరులో కట్టేసి అన్నీ కూడా క్లియర్ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం ఎక్కడ ఉన్నాయండి విద్యుత్ కోతలు నిన్న ఇవాళ తప్పితే ఈ విద్యుత్ కోతలు ఎక్కడ ఉన్నాయి సంవత్సరం నుంచి ఎక్కడనే ఉన్నాయో చెప్పమనండి మీరు విద్యుత్ కోతలునే అంటారు ఎట్లా ఎక్కడ ఉన్నాయి చెప్పమనండి ఈ ఒక రోజు రెండు రోజులు వాళ్ళు చిన్న ప్రాబ్లం వచ్చింది అది సెటిల్ అయిపోతుంది మండే కల్లా సబ్సిడీ ప్రభుత్వ ఉద్యోగాల పోరాటానికి వామపక్షాల సంపూర్ణ మద్దతు ఉంటుందని వామపక్ష పార్టీల నేతలు తెలిపారు మల్లయ్యలింగం భవనంలో జరిగిన వామపక్షాల సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి చిట్టుపట్టి వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలిత ఉద్యోగుల పిఆర్సి సమస్యపై చర్చించారు ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చేస్తున్న పోరాటాలకు సంపూర్ణ మద్దతు తెలిపామని నిర్ణయించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఎంఎస్ సాయి ఎం వెంకయ్య పాల్గొన్నారు ఎవరో మాట్లాడటం నేను బాగుపడి సారు నేను బాగుపడి సారు నేను కోటీశ్వరుని అవుతాను నేను అంతకన్నా కోటీశ్వరుని అవుతాను ప్రతి మనిషిలో ఇదే ఆలోచన ఉంది సామాజిక బాధ్యత స్పృహ అధ్యక్షులు నారాయణ గారు వేదిక మీద ఉన్న వామపక్షాల నాయకులారా ఈ సదస్సు పాలకవర్గాలు గతంలో కండి రోజు రోజుకి విషయాలు పెరుగుతూ ఆఫీసులు ధ్వంసం చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి పోరాటానికి వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు సమావేశమై ప్రకాశం జిల్లాలో వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం 7వ తారీఖు జరగబోయే సమ్మెకి మీరు సిద్ధంగా ఉండండి మీ హక్కుల మీద నిలబడండి మీరు పోట్లాడండి సాధించుకోండి మీ వెనకల లెఫ్ట్ పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ప్రకాశం జిల్లాలో అండగా ఉన్నామని ఈ సందర్భంగా మీటింగ్ చేసుకొని తెలియజేస్తున్నాం పిఆర్సిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు అలాగే ఆర్టీసీ కార్మిక సంఘాలు రేపు 7వ తేదీ నుంచి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలకు పోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమ్మెను నివారించడానికి వాళ్ళు కోరుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి
సమ్మెను నివారించాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 7వ తేదీ నుంచి జరగబోయే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అలాగే కార్మిక సంఘాలు చేస్తున్న ఈ సమ్మెకి వామపక్ష పార్టీలుగా సిపిఐగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ సమ్మెను జయప్రదం చేయడానికి మేము ఈ సమ్మెలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ముందుండి ఈ సమ్మెను విజయవంతం చేయడానికి కృషి చేస్తామని. జిల్లా స్థాయి బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఒంగోలు పి ఆనంద్ ఇండోర్ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్ 11, 13, 15, 17, 19 బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు 2 రోజుల పాటు జరగనున్నాయి. జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీటీఎస్ చేతన్, మేయర్ గంగాడ సుజాత హాజరయ్యారు. షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. జాతీయ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కరణం పున్నయ్య, బ్యాడ్మింటన్లో పుల్లెల గోపిచంద్ ప్రపంచస్థాయి క్రీడాకారుడిగా రాణిస్తున్నారంటూ ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గర్వకారణమని అన్నారు. పోటీలను అన్ని హంగులతో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్టెప్ సీఈఓ రవికుమార్, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి, యాదాల అశోక్, సీఎం కప్పు జిల్లా కోఆర్డినేటర్ నత్తల కృష్ణ, క్రీడాభివృద్ధి సంస్థ ప్రతినిధి జి రాజరాజేశ్వరి పాల్గొన్నారు. శాప్ బ్యాడ్మింటన్ లీగ్ ఒంగోలులోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఈరోజు మొట్టమొదటిసారిగా, అంటే ఈ స్టేడియం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి పోటీలు ఇదే నిర్వహించడం, అది రవికుమార్ గారు సిఈఓ గారి యొక్క ఆధ్వర్యంలో, అట్లానే మా జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మణ్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పోటీలు మొట్టమొదటిసారిగా నిర్వహించాం. ఇప్పుడే మన మంత్రివర్యులు, కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా దీనికి రావడం చాలా అందరికి కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. అంటే ఆడియంట్కి పిల్లలకు కూడా మంచి ఉత్సాహంగా ఉంది వీళ్ళందరూ రావడం చేయటం అనేది. ఈరోజు డాక్టర్ పి ఆనంద్ మినీ స్టేడియం ప్రకాశం జిల్లాలో గౌరవ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు, మన జిల్లా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, మరియు స్పోర్ట్స్ బిఎస్సీ చైర్పర్సన్, మరియు డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ అండ్ విలేజ్ సెక్రటరీ వార్డ్ సెక్రటరీ టిఎస్ చేతన్ గారు, బ్యాడ్మింటన్ యొక్క ఆట పట్ల ఆసక్తి కలిగినటువంటి చాలామంది క్రీడాకారులు ఇక్కడ రావడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ వారు అన్ని రకాలైనటువంటి క్రీడల్ని ప్రతీ నెలలో ఒక్కొక్క క్రీడను తీసుకొని ఒక ఈవెంట్ లాగా నిర్వహించాలి, అన్ని క్రీడల్లో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ వెలికి తీసుకొచ్చి వాళ్ళందరి యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకునే విధంగా, ఇంప్రూవ్ చేసుకునే విధంగా, సో ఆ క్రీడా వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మనకున్న మినీ స్టేడియంలో 4 షటిల్ బ్యాడ్మింటన్ వుడెన్ కోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి తొలిసారిగా ఈరోజు 5-6 తారీఖుల్లో అండర్ 11, అండర్ 13, అండర్ 15, అండర్ 17, అండర్ 19 ఏజ్ గ్రూప్ వాళ్ళని మరిన్ని ఇలాంటి టోర్నమెంట్స్ని మనం చేయాలి. దీనికి మనకు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి మంత్రివర్యులు కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, జడ్పీ చైర్పర్సన్స్ కానీ, అలాగే అధికారులు అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి, దీనికి ఒక జోష్ తీసుకురావాలి. అందుకే అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈ క్రీడలు అనేటువంటిది ప్రోత్సాహకరమైన వాతావరణంలో ముందుకు తీసుకెళ్లే విధంగా పిఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపుల భాగంగా ఉద్యోగులు పెండౌన్ సమ్మెలో పాల్గొంటున్నందున అధికారులకు, ఉద్యోగులకు నిర్వహించే టెలికాన్ఫరెన్స్ను విరమించి తోడ్పాటు అందించాలని ఉద్యోగ సంఘ నేతలు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు విన్నవించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నుంచి కలెక్టర్ జిల్లాలోని వివిధ ఉద్యోగులతో ప్రభుత్వ పథకాల అమలుపై టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్ను కలిసి ఆందోళనలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
ఆర్వీఎస్ కృష్ణమోహన్, మూతకోలు శ్రీనివాసరావు, రామ్మోహన్ రావు, డానియల్ రాము పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని ఏ గ్రాండ్ హోటల్ను రాష్ట్ర విద్యుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. హోటల్ యాజమాన్యం కోటేశ్వరరావు, ఒంగోలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఐనవతిన ఘనశ్యాం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి హోటల్ను ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఒంగోలు ప్రజల అభిరుచులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఘనశ్యాం గురించి ప్రస్తావిస్తూ ఆయన ఏ రంగంలోనైనా పట్టు వదలకుండా అభివృద్ధి కోసం పనిచేస్తారని, హోటల్ అభివృద్ధి దినదిన ప్రవర్ధమానంగా జరుగుతుందని మంత్రి బాలినేని అన్నారు. కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్, జెడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ, వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, మేయర్ గంగాడు సుజాత, కొమిరిశెట్టి కోటేశ్వరరావు, కటారి శంకర్, సుధాకర్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ, శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్, కరణం బలరామకృష్ణమూర్తి, టీజీఆర్ సుధాకర్ బాబు, ఎంపీపీ పల్లపోలు మల్లికార్జున్ రెడ్డి, జలీల్, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. కరెక్టే, కానీ పబ్లిక్ కదా, ఎమ్మెల్యే గారు కదా. ఏ గ్రాండ్ హోటల్ మరి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ఘనశ్యాం గారు, కోటేశ్వరరావు గారు కలిసి నిర్మించినటువంటి పరిస్థితుల్లోనే మరి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అంత మంచి సెంటర్లో ఏర్పాటు చేయటం నిజంగా ప్రజలకి, బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఇక హోటల్ డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుందని కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మరి ముఖ్యంగా మన ఘనశ్యాము మరి కోటేశ్వరరావు గారు ఇది నిర్మించి మరి ప్రజలకు సౌకర్యంగా అనే రూమ్స్ దాదాపు 32 రూమ్లు, ఏసీ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కూడా, సక్సెస్ కావాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. మరి మరి ఐనాపత్తిన ఘనశ్యాం గారు మరి ఈ సెంటర్లో మరి ఎన్నో
కాంప్లెక్స్లు అన్నీ కట్టుకుంటా పోతా ఉన్నాడు. ఇంకా ఆయన దేశం అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో గ్రాండ్ హోటల్ ఘనశ్యామ గారు మరియు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోటల్ నిర్మించడం జరిగినది. ఘనశ్యామ గారు ఏ గ్రాండ్ హోటల్ మంచి అద్భుతంగా కట్టారు. రూములన్నీ కూడా చూసి వచ్చాము, చాలా బాగుంది. హోటల్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని చెప్పి భావిస్తున్నాను. అన్నీ కూడా చాలా బాగా రిచ్గా ఫైవ్ స్టార్ లెవెల్ హోటల్లో ఉన్నాయి. ఇది కూడా 10లో 1గానో లేకపోతే 5లో 1గానో నాకు అంతగా తెలియదు. ఒంగోలులో చాలా బాగుంది. ఏ గ్రాండ్ హోటల్ని చాలా ఏ గ్రాండ్గా ఓపెనింగ్ చేశారు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే రేట్లతోటి సర్వీస్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో మంచి ఫెసిలిటీస్ తోటి కర్నూలు రోడ్లో ఏఆర్ఎన్ కాంప్లెక్స్లో ఈ గ్రాండ్ ఏ గ్రాండ్ హోటల్ని నిర్మించడం జరిగింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలి కోటేశ్వరరావు గారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఈ హోటల్ ఓపెన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇలాగే మరింత ఎత్తుకు కొనసాగాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఆల్ ది బెస్ట్. రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయలేని ఎన్నో ప్రయోజనాలు సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు అధ్యాపకులకు చేకూరాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి బాగోగులపై ఆలోచన చేస్తున్నారని అన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిని ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగులను ఆదుకోవడంలో ముందుందన్నారు. గత 2.5 ఏళ్లలో ఉపాధ్యాయులు అధ్యాపకుల కోసమే కాకుండా విద్యారంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేశారు. దశాబ్ద కాలం నుంచి పరిష్కారం కాని అనేక సమస్యలను పరిష్కరించారని తెలిపారు. గడిచిన 2.5 ఏళ్ల కాలంలో 22,240 మందికి ఉద్యోగోన్నతులు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు తమ పోస్టులు అప్గ్రేడేషన్ కోసం దశాబ్దానికి పైగా కాళ్లు అరిగేలా తిరిగినా వారి సమస్యలను నాటి పాలకులు పరిష్కరించలేదన్నారు. త్వరలో మరో 30,000 మంది ఎస్జీటీలకు ఎస్ఏలుగా పదోన్నతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈ యొక్క పిఆర్సీ రికమెండేషన్స్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఈ పిఆర్సీ అమల్లో కానివ్వండి, ఈ ప్రభుత్వం గతంలో దానికన్నా భిన్నంగా మరి వ్యవహరిస్తే దయచేసి మీరు చెప్పండి. గతంలో కన్నా మిన్నగా అంతగా మించి ఈరోజు ఉద్యోగస్తులకు రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి తీరును దయచేసి ఉద్యోగ సంఘాల వాళ్ళు దయచేసి గుర్తించాలని చెప్పి నేను మరి కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఏ విధంగా ఈ 3 సంవత్సరాల కాలంలో ఉద్యోగుల పట్ల చూపించినటువంటి ఆ యొక్క మెగ్నానిమిటీ, ఆ బెనవలెన్స్ ఒక్కసారి ఆలోచించండి. పోస్టుల విషయంలో కానివ్వండి, లేకపోతే సర్వీస్ కండిషన్స్లో కానివ్వండి, కరోనా లాంటి మహమ్మారి టైంలో మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ముఖ్యంగా కరోనా బారిన పడినప్పుడు వారికి వచ్చినటువంటి ఆ యొక్క సహాయం కానివ్వండి, చాలా ఉదారంగా ఉన్నారు. ఉపాధి మరి విద్యాశాఖనే చూసుకుంటే గత 3 సంవత్సరాల్లో 2008 పెండింగ్ వేకెన్సీ ఫిల్అప్ చేయడంలో కానివ్వండి, అట్లాగే 2018 డిఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసి వెళ్ళిపోయారు, వాళ్ళు దానిలో వల్ల వెళ్ళిపోయారు, దాన్ని కోర్టు కేసుల నుంచి బయటకు తీసి ఫిల్అప్ చేసిన విషయంలో కానివ్వండి, రెగ్యులర్ ప్రమోషన్ స్కూల్ అసిస్టెంట్లు కానివ్వండి, హెడ్ మాస్టర్లు కానివ్వండి, సుమారు 12,000 ప్రమోషన్లు రెగ్యులర్గా మంత్లీ ప్రమోషన్స్ అని చెప్పి జిల్లాల వారీగా ఇచ్చినటువంటి వాయినం కానివ్వండి, అట్లాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి తెలుగు పండిట్లకు, అట్లాగే ఈ హిందీ పండిట్లకు, పీఈటీలకు మరి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇవ్వడంలో కానివ్వండి, సుమారు 1,000 సంఖ్యలో ఎంతో ఉదాహరణగా ఏది అడిగినా కూడా సార్ చేసేద్దాం, ఏమి పర్వాలేదు వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యంగా విద్యా వ్యవస్థను మరి పటిష్టం చేయాలంటే మరి ఉపాధ్యాయుల స్థితిగతుల్ని మెరుగుపరచాలనేది మేము ఈ యొక్క నవరత్నంలో భాగంగా మా యొక్క మేనిఫెస్టోలో చెప్పాం. మీరు ఏ విధంగా మరి మీకు కరెక్ట్ నిర్ణయం మరి ఇక్కడ రావాలనుకున్నప్పుడు మీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ప్రభుత్వం దగ్గర తీసుకోవాలనుకున్నప్పుడు ఇది మాత్రం మార్గం కాదు, ఈ మార్గం కాదు, ఈ అజిటేషన్స్ డిస్టర్బెన్స్, ఎందుకంటే మన ఒక్కళ్ళమే కాదు, ఉద్యోగులం కాదు, మనతో పాటు ఇంకా ప్రైవేట్ వ్యవస్థలో పనిచేసిన ఉద్యోగస్తులు ఉన్నారు, ఇంకా ఇతర పౌరులు ఉన్నారు, సుమారు 5 కోట్ల జనాభా ఉంది. ఇతరులకు ఇన్కన్వీనియన్స్ కలిగించి, ఇతరులకు ఇబ్బంది కలిగించి, అసౌకర్యం కలిగిస్తే ప్రభుత్వం కూడా మరి చూస్తూ ఎట్లా ఉంటుంది,
అది కూడా ఆలోచించాలి. ప్రభుత్వంకిన వారిని వారి యొక్క ఆలోచనని లేకపోతే వారు అడిగినటువంటి డిమాండ్స్ను విస్మరించినప్పుడు మాత్రమే, లేకపోతే ప్రభుత్వం పూర్తిగా వారికి అందుబాటులో లేకుండా పోయింది, ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదు, ప్రభుత్వం ఒంటెత్తు పోగొట్టుకుపోతా ఉంది, ప్రభుత్వం మరి ఈ యొక్క నెగోషియేషన్ వేసుకున్నటువంటి డోర్స్ అన్నీ మూతపడ్డాయంటే ఏదైనా చేసినా కూడా అర్థం ఉంది. ఈరోజు అట్లా కాదు కదా. ఈరోజు సబ్ కమిటీ ఏదైతే వేశారో మంత్రుల సబ్ కమిటీ పదే పదే రోజు వచ్చి నిలబడ్డాం, రండి చర్చలకు రండి అడుగుతున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా మరి ఉద్యోగ సంఘాల నాయకులు ఒకసారి పునరాలోచించుకొని కొంచెం ఓపిక పట్టండి, ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకోండి. ఇంకా మనం ప్రభుత్వంతో సహకరిస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా మనకు సానుకూలంగా, మన వైపు సానుకూలంగా ప్రభుత్వం స్పందించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం, మీరు కూడా అందులో భాగస్థులు కాబట్టి తిరిగి మళ్ళా మీరు వినకపోవడం అనేది కరెక్ట్ కాదు. ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ది టీచింగ్ కమ్యూనిటీ, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యునో వాట్ ఎవర్ ఇది కాన్సిక్వెన్సెస్ లేటర్ ఆన్ దట్ అది పక్కన పెట్టేసి మనం ఒక చర్చకు కల్పించినప్పుడు పోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దట్ ఈస్ ద వే. ఎందుకంటే ఎక్కడో చోట మనం ఉండాలి. ఒకటి పట్టు విడుపులు ఉంటే ఖచ్చితంగా మరి అంశాలు ఏవైతే ఉన్నాయో పునరాలోచించుకుందాం. మరో అంశాలు చారే కానివ్వండి, లేకపోతే రిట్రాస్పెక్టివ్ మరి ఇవ్వడం అన్న కానివ్వండి, ప్రాస్పెక్టివ్ కానివ్వండి, లేకపోతే కానీ స్కేల్ ఫిక్సేషన్ కానివ్వండి, ఏదన్నా కూడా ఒక పాయింట్ వైజ్ మళ్ళా పెట్టుకొని దాని మీద మళ్ళా చర్చించుకునే. నగరంలోని మంగమూరు రోడ్ కూడలిలో శ్రీ మౌర్య హోటల్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. హోటల్ ప్రతినిధులు కొల్లూరి మారుతి, కొల్లూరి అపర్ణ దంపతులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, వడా చైర్పర్సన్ సింగరాజ్ మీనాకుమారి, మేయర్ గంగాడ సుజాత, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, యువజన నాయకుడు గంటా రామానాయుడు, చెన్నకేశవ స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఇదుపల్లి గురునాథరావు, కటారి శంకర్, ఎంపీపీలు పల్లపూలు మల్లికార్జున్ రెడ్డి, జలీల్ పెద్దిరెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కొంచెం మారుతి గారి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఇది సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అందరు కూడా ఆశీర్వదించవచ్చు. సౌకర్యాలు బాగున్నాయి, ఖచ్చితంగా కూడా ఇది సక్సెస్ అవుతుందని కూడా ప్రార్థిస్తూ ఉన్నా. ఈ హోటల్ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా పైకి పోవాలని చెప్పి మనో వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది తప్పకుండా సక్సెస్ అవుతుందని కూడా పూర్తి విశ్వాసంతో ఆశిస్తూ సెలవు. ఈరోజు మా శ్రీ మౌర్య ట్రీట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ కేఫ్ అండ్ టిఫిన్ సెంటర్ ఆల్సో ఓపెనింగ్ చేయడానికి ఇచ్చేసిన మన గౌరవనీయులైన మినిస్టర్ గారికి మా ధన్యవాదాలు. అలానే మా ఎమ్మెల్యే గారు సుధాకర్ గౌ గారికి, మేయర్ గారికి, మేనకుమారి గారికి అందరికీ మా ధన్యవాదాలు. అలానే వచ్చిన మా బంధువులకి, మా మిత్రులకి, మా మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. పిఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగులు ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్న నేపథ్యంలో ఒంగోలు మండల పరిధిలోని ఉపాధ్యాయులు సమ్మె నోటీసు ఇచ్చారు. శనివారం సాయంత్రం స్థానిక ఎంయూఓ కార్యాలయంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఆర్సీ పోరాట సమితి నాయకులు రంగారెడ్డి, దార్ల శ్రీను, వీర రాఘవులు, వీరనారాయణ, సోమసుందర్, లక్ష్మీనారాయణ, కృష్ణకుమారి, రమాసుందరి పాల్గొన్నారు.
జిందాబాద్ చీకటి జీవాలు రద్దు చేయాలి తాజా జీవాలు ఇవ్వాలి 30 శాతం పిఆర్సీ పిట్మెన్ ఇవ్వాలి తీసుకొని అర్జీ పెట్టా చదువు ఈరోజు మామూలుగా పిఆర్సీ సాధనా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మన ఒంగోలు మండల ఎంఆర్సీ వద్ద ఈ సమ్మె నోటీస్ని ఈ మండల రూరల్ మండల ఉపాధ్యాయులు మొత్తం అన్ని యూనియన్ల ఉపాధ్యాయులు అందరం కూడా సమ్మె నోటీస్ని ఎంఐఓ గారి తరఫున సంచలనం కలిగించిన టంగుటూరు జంట హత్య కేసు ఎట్టకేలకు పోలీసులు ఛేదించినట్టు సమాచారం. పాత నేరస్తులే సొత్తు కోసం ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారంగా తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ 3వ తేదీన సుమారు రాత్రి 8 గంటల సమయంలో బంగారు వ్యాపారి రవికిషోర్ భార్య ఇంజనీరింగ్ విద్యార్థి అయిన కుమార్తె ఇరువురిని పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశారు. వారి వద్ద గల బంగారు ఆభరణాలు దోచుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఓఎస్డి చౌడేశ్వరి ఆధ్వర్యంలో పోలీసుల ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తొలుత పొరుగు రాష్ట్రాలకు చెందిన చడ్డి గ్యాంగ్, పార్టీ గ్యాంగ్, బుట్టా సభ్యులపై అనుమానంతో పోలీస్ శాఖ ఆయా రాష్ట్రాల పోలీసులతో మాట్లాడి లోతుగా పరిశోధన చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఇరువురు నిందితులు ఈ హత్యలకు పాల్పడినట్లు నిర్ధారించుకున్న పోలీసులు వారి ఇరువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు పూర్వాపరాలు, నిందితుల విచారణ పూర్తి చేసి కోర్టులో హాజరు పెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని మార్కాపురం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ షేక్ అబ్దుల్ రెహమాన్ అన్నారు. క్విట్స్ ఇంజనీరింగ్ కళాశాల న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కృష్ణ చైతన్య, ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, సీనియర్ అడ్వకేట్ విజయవర్ధన్ యాదవ్, కోఆర్డినేటర్ పివి అనిల్ కుమార్ పాల్గొన్నారు. సిబ్బందికి మీ నేవ అవగాహన సదస్సును చేసిన విద్యార్థులందరికీ నా నమస్కారం. ఇప్పటి వరకు సీనియర్ న్యాయవాదులు యూసుఫ్ అలీ గారు, విజయవర్ధన్ గారు, ఎస్ఐ గారు మిమ్మల్ని అందరినీ డ్రైవింగ్ లైసెన్స్లు అయితే తీసుకోమన్నారు. అసలు ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ నా నమస్కారమాంజలి. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోటార్ వెహికల్ యాక్ట్ దీని గురించి తెలుసుకోవడానికి మీకు ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎంఏ గారు కూడా రావాల్సి ఉంది, వాళ్ళు వేరే కారణాల వల్ల రాలేకపోయారు. ఓకే, అన్ని సెక్షన్ కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ హోదాకు ఉద్యోగనిధి పొందిన వారికి, 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న సిబ్బందికి, విఆర్లోని వారికి బదిలీల కౌన్సిలింగ్ ఎస్పి మల్లికా గార్గ్ నిర్వహించారు. పోలీసు కార్యాలయంలో కౌన్సిలింగ్ జరిగింది. 88 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. పారదర్శకంగా బదిలీ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఎస్పి తెలిపారు. కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఏఓఎం సులోచన, ఎస్పి సిఐ కేవి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికుల వేతనాలను పెంచాలని ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ జాయింట్ యాక్షన్ కమిటీ ఒంగోలు డిపో ఆవరణలోని గ్యారేజీ వద్ద ధర్నా నిర్వహించింది. పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ సాధన కోసం చేస్తున్న ఉద్యోగుల సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా ఉందని అభిప్రాయాలను వెల్లడించారు. గతంలో ఉన్న హెల్త్ స్కీములను పూర్తిగా రద్దు చేశారని తెలిపారు. ఆర్టీసీని విలీనం చేసినా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని
ధర్నా జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వైఎస్ ప్రసాద్, బి శివాజీ, మీరావళి, రవి, జిలాని, శ్రీనివాస్ హెచ్చరించారు. మిత్రులారా, ఈరోజు పిఆర్సి సాధన సమితి పిలుపు మేరకు మరియు ఏపీఎస్ఆర్టీసీలోని అన్ని ఆర్టీసీ సంఘాలు ఐక్య ఉద్యమంగా ఏర్పడి ఈరోజు రేపు రాష్ట్ర వ్యాపితంగా గేట్ మీటింగులు నల్ల రిబ్బన్లు పెట్టి చేయవలసిందిగా రాష్ట్ర కమిటీలు అన్ని ఆర్టీసీలో ఉన్న రాష్ట్ర కమిటీల నిర్ణయం మేరకు ఈరోజు రేపు ధర్నాలు జరుగుతున్నాయి. మిత్రులారా, ఆ ఈహెచ్ఎస్ కార్డ్స్ 4 గీక్కోవటానికి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పనికిరాని పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు పాత మెడికల్ పద్ధతినే కొనసాగించాలి. మిత్రులారా, ఇక ప్రత్యేకించి మాకు 2017 పే స్కేల్ అరియర్స్ ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. మిత్రులారా, కాబట్టి 2017 పే అరియర్స్ను వెంటనే ఇవ్వాలని ఐక్య ఉద్యమాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా అన్ని యూనిట్లలో జేసీ ఉమ్మడిగా రేపు జరిగే సమ్మెకి మద్దతుగా సింబాలిక్గా ఈరోజు రేపు ధర్నా కార్యక్రమాలు అవసరమైతే కొన్ని సెక్షన్లలో పెండౌన్ కూడా చేయాలని పిలుపునిచ్చారు. పిలుపులో భాగంగా ఈరోజు మేము ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అదేవిధంగా 2017 నుంచి పే స్కేల్ జరిగిన అరియర్స్ను కూడా ఇప్పటి వరకు చెల్లించలేదు. అంటే ఒక సంవత్సరం పే స్కేల్ దాటిన తర్వాత కూడా మళ్ళీ సంవత్సరం పే స్కేల్ చేయాలంటే పే స్కేల్ చేయలేదు. రెండోది 2017 అరియర్స్ ఇవ్వలేదు. అంటే టోటల్గా ఆర్టీసీ కార్మికులు పీఆర్సీ ఇంప్లిమెంట్ చేసినా కూడా చాలా భారీగా నష్టపోయే పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలు కూడా పీఆర్సీ పోరాట సమితి చొరవ తీసుకొని ఏదైతే ఈరోజు ఆర్టీసీ కార్మికులు పడుతున్నారు ఇబ్బందుల్ని మొత్తాన్ని పేస్ చేసి మాట్లాడిన వాళ్ళ సవీనంగా కమిటీకి మేము జేసీ తరఫున అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా బొమ్మిరెడ్డి జయరామరెడ్డి బాధ్యతలను స్వీకరించారు. పీజీ సెంటర్లోని ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఓఎస్డి రాజు, స్పెషల్ ఆఫీసర్ కృష్ణ, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ను కలిసి అభినందించారు. రాష్ట్ర మద్య విమోచన కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి నూతన ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ను కలిసి అభినందించారు. అనంతరం సమావేశపు హాలులో యూనివర్సిటీ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందితో ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ సమావేశమయ్యారు. ప్రకాశం జిల్లా వాసుల చిరకాల కోరికైనటువంటి ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. 2002 జనవరి 11వ తేదీ నుంచి ఆంధ్రకేసరి యూనివర్సిటీ అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ యూనివర్సిటీని గవర్నమెంట్ స్థాపించడంలో ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేషన్ చేసే విధంగా ఆంధ్రకేసరి యూనివర్సిటీని డెవలప్ చేయాలన్నది గవర్నమెంట్ యొక్క భావన. అంటే ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ, అధ్యాపకులకు కానీ, డిగ్రీ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, అలాగే ఉద్యోగస్తులకు కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ అందరికీ అవసరమైనటువంటి స్టాఫ్ శిక్షణ ఇచ్చేటువంటి యూనివర్సిటీ ఇది. అంటే ఆ శిక్షణ ఇచ్చేటువంటి యూనివర్సిటీ కోర్సులతో పాటు సాధారణంగా ఉండేటువంటి ఆర్ట్స్, సైన్సెస్, హ్యుమానిటీస్, అలాగే కామర్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ త్వరలోనే మన రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేసిన సందర్భంగా ఒంగోలు దక్షిణ బజార్లోని రామానుజ కూటమిలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా బీజేపీ ఐటీ సెల్ నాయకులు గుర్రం సత్యనారాయణ సనాతన హైందవ ధర్మాలను పెంపొందించేందుకు ఆనాడు రామానుజాచార్యులు కృషి చేశారని, వారిని స్మరించుకునే దానికోసం హైదరాబాద్లో చిన్నజయ స్వామి ఆధ్వర్యంలో నెలకొల్పిన 108 విగ్రహాల ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి చేయటం ఎంతో ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో రంగనాథ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. హైందవ ధర్మం అనేది ఎంతో ప్రతిష్ఠిత చెందింది. అంటే సనాతన ధర్మం అనేది ప్రకృతితో పాటు జన్మించినది. సో
అటువంటిది మానవులకు అందరికీ అందాలని ఆ రోజున రామానుజాచార్యులు కులమత భేదాలకు అతీతంగా అందరినీ కలిపారు. ఆ వారి స్ఫూర్తితో నేడు అంత పెద్ద విగ్రహాన్ని మానవులందరికీ అంకితం చేయాలని చెప్పి ఈరోజున నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం. మన అందరికీ మన ప్రపంచమంతా బాగా తెలిసినదే విషయం. ఈ మంచి 40 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఎన్నో గుళ్ళు కట్టు, అదేవిధంగా రామానుజాచార్యులు గారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి వారి యొక్క వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆలోచనలను ఇప్పుడు మన సంపత్ రామానుజ కూటమిలో అందరూ కలిసి విఎస్పి మరియు బీజేపీ శ్రేణులు అందరూ కలిసి మన నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించబడుచున్నటువంటి సహస్రాబ్ది రామానుజ విగ్రహ ప్రతిష్టకు వచ్చిన కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మా ధన్యవాదాలు. వసంత పంచమిని పురస్కరించుకుని ఒంగోలు శ్రీ సరస్వతి శిశు మందిర్లో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. గాయత్రి పరివార్ చేత పంచకుండి మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు ఉచితంగా పలకలు బలపాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి సంతపేట సాయిబాబు మందిర్ చైర్మన్ అల్హరి చంచలరావు, మండవ నాగేశ్వరరావు, హరిప్రసాద్, పులివర్తి మాలకొండయ్య, చలువాది హనుమంతరావులు హాజరై సరస్వతి అమ్మవారి జన్మదిన సందర్భంగా వసంత పంచమి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విజయలక్ష్మిజీ, స్రవంతి, ప్రధానాచార్యులు రాజలక్ష్మి, సీతారామరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్కూలుకు వెళ్ళేదాకా మళ్ళా స్కూల్ నుంచి వచ్చే నుంచి మళ్ళా రాత్రి పడుకోబోయేదాకా కూడా జ్ఞానాన్ని ప్రసాదించవచ్చు. కాబట్టి మంచి మాటలు, అలాగే కొంతమంది ఈ మధ్య చెప్తున్నారు చరిత్ర ఎందుకు అని, చరిత్ర అనేది మనకు కావాలి. చరిత్ర ఉంటేనే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి, రేపు ఏం చేసుకోవాలి అనే దాని మీద అర్థమవుతుంది. కాబట్టి ఇంతకుండా తల్లిదండ్రులందరూ కూడా ఈ రోజున పాపం పిల్లలకి ఇచ్చి మనందరం కూడా నమ శివాయ అనేది రాసి ఈరోజు ప్రారంభించారు. ఈ వసంత పంచమి అమ్మ ఈరోజు ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించిన బొమ్మిరెడ్డి జయరామరెడ్డి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన యూనివర్సిటీపై జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలు, ప్రభుత్వం ఉద్దేశం నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి మంచి పేరు తీసుకురావాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి రాజు, స్పెషల్ ఆఫీసర్ కృష్ణ పాల్గొన్నారు. ఈ ఆంధ్రకేసరి యూనివర్సిటీకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ కాలేజ్ సెంటర్లో 109 ఏకర్స్ పెర్నమెట్ దగ్గర ఉంది. ఆ పెర్నమెట్లో ఉన్నటువంటి 108 ఏకర్స్ని త్వరగా అభివృద్ధి చేయాలి. దీన్ని 2 ప్రణాళికలుగా తీసుకున్నాము. మొట్టమొదటిగా దాదాపు 100 కోట్ల రూపాయలతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు, కాంపౌండ్ వాల్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, లైబ్రరీ, గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, అకాడమిక్ క్యాంపస్ని ఇమ్మీడియట్గా అభివృద్ధి చేయడం జరుగుతుంది. గుంటూరు అండ్ ప్రకాశం జిల్లా పరిధిలో ఉంది. ఈ 2022 నుంచి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఆంధ్రకేసరి యూనివర్సిటీ వచ్చింది కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా ఈ ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి. అఫిలియేషన్ కూడా మనమే ఆంధ్రకేసరి యూనివర్సిటీనే ఇస్తుంది. అంటే రైట్ నౌ ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి క్యాంపస్సు, అవసరమైతే కొన్ని రెంటెడ్ బిల్డింగ్స్ తీసుకొని క్యాంపస్లో ఉన్నటువంటి ఏవైతే ప్రపోజ్ చేసామో ఆ కోర్సులన్నింటి కూడా క్లాసెస్ ఇక్కడే కండక్ట్ చేస్తాము. ఈ బిల్డింగ్స్, పర్మనెంట్ బిల్డింగ్స్ పెన్నమెట్ దగ్గర ఉన్నటువంటి సైట్లో కట్టడానికి దాదాపు 1 ఇయర్ పడుతుంది. ఈ 1 ఇయర్ లోపల అవసరమైన మేరకు ప్రైవేట్ బిల్డింగ్స్ని రెంట్కి తీసుకొని అయినా కూడా కాలేజ్ యూనివర్సిటీ కాలేజీని ఇక్కడే రన్ చేస్తాం. IIIT డైరెక్టర్గాను ప్లస్ ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఉన్నా కూడా అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అక్కడ IIIT ఉన్నటువంటి ఫ్యాకల్టీ మన డైరెక్షన్లో వర్క్ చేస్తూ ఉంటారు.
అలాగే ఇక్కడ ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా డైరెక్షన్ తోటి వర్క్ చేస్తుంటారు. దాదాపు ఆ రెండు కాలేజీల మధ్య దూరం కూడా 10 కిలోమీటర్లే కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది కూడా. ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఉద్యోగుల వేతనాలు ఇతర అలవెన్సులు రాయితీల్లో కోతలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తుందని ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు ఆర్వీఎస్ కృష్ణమోహన్ అన్నారు. పిఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా పెండౌన్ కార్యక్రమం చేపట్టారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు వీఆర్ఓలు విధుల నుంచి బయటకు వచ్చారు. పిఆర్సీ సాధనకు అనుకూలంగా నినాదాలు చేశారు. విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా ఉద్యోగులకు కృష్ణమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు అసత్య విషయాలను ప్రచారం చేస్తుందని అన్నారు. ఉద్యోగుల సర్వీసును 60 సంవత్సరాలకు పరిమితం చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు ఊతకోలు శ్రీనివాసరావు, డానియల్ వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు రాము, చిరంజీవి, అంకిరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాసరావుతో పాటు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం జిల్లా ఉద్యోగులందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. విజయవాడ జరిగిన కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఉద్యోగులందరూ ఎందుకు సమ్మె చేస్తున్నారు, ఎందుకు దీంట్లోకి ఇంత కార్యక్రమం తీసుకోవాల్సి వచ్చిందనేది మీ అందరికీ విదితమే. ప్రభుత్వము అత్యంత దుర్మార్గంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి అనేక రాయితీలు కొత్త పెడుతూ వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో మా యొక్క ఉద్యమ పక్షాన 62 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు 62 సంవత్సరాల సర్వీస్ వద్దు, 60 సంవత్సరాలు చేయండి. మేము ముందుగానే 60 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ చేస్తాం, ఆ స్థానాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. అదేవిధంగా మాకు ఫ్లాట్లు కేటాయిస్తూ ఉన్నారు, ఆ స్థానంలో మాకు ఇస్తా ఉన్న స్థానంలో పేద ప్రజలకి వాటిని కేటాయించి వాటిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా ఫలవంతంగా చర్చలు పరిష్కారం కాలేదు. ఈ సందర్భంలో ప్రభుత్వం జీవోలను తయారు చేసి పాత జీవోలను వెనక్కి తీసుకొని కొత్త హామీల ప్రకారంగా జీవోలు రిలీజ్ చేసిన దాకా ఈ ఉద్యమం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. జోగి లేవరా దీక్షభూని సాగరా, పిఆర్సీ స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా, పిఆర్సీ స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. ఈ జిల్లా ఈ రాష్ట్రం నీదే అని సాటించి ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖలాలు పగల కొట్టి తుది సమరం మొదలు పెట్టి తుది సమరం పెట్టి సింహాలై గర్జించాలి. అనధికారికంగా వేట చేస్తూ గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో వేట హక్కుగా కలిగిన యానాదులను వేట చేసుకోకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బొజ్జా రాకేష్ బాబు కోరారు. మద్దిపాడు మండలం పరిధిలోని గుండ్లకమ్మ జలాశయంలో అనధికారిక వేటకు నిరసనగా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. గుండ్లకమ్మ నదీ పరివాహకం పరిధిలోని 6 మండలాల పరిధిలో 1000 కుటుంబాల యానాదుల వేట జీవనంగా సాగిస్తున్నారని రాకేష్ బాబు తెలిపారు. ఎలాంటి అర్హత లేకపోయినా డ్యాం చుట్టుపక్కల గుడిసెలు వేసుకుని అక్రమంగా వేట చేస్తున్నారన్నారు. అదేమని అడిగితే దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనధికారిక వేటకు తోడ్పాటు అందించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నంబూరి శేషయ్య, జి ఆనందరావు, ఇండ్ల రమేష్ బాబు, కె రవీంద్ర, యానాది మత్స్యకారులు పాల్గొన్నారు. మండలంలోని గుల్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టు పరిధిలో దాదాపుగా 6 మండలాల్లోని యానాదులు 1000 మందికి లైసెన్సులు మంజూరు చేసి డ్యాములో జీవనోపాధికి బతకండి అని చెప్పేసి లైసెన్స్ మంజూరు చేసి ఉన్నారు. కానీ మంజూరు చేసి ఉంటే ఇప్పుడు మా యొక్క సమస్య ఏంటంటే కృష్ణా జిల్లా నుంచి వచ్చినటువంటి కొంతమంది పల్లెకారులు డ్యామ్ చుట్టుపక్కల గుడిసెలేసుకొని గత 9 సంవత్సరముల నుండి యానాదులకి గండి కొడుతున్నారు. ఇదే విషయమై ఎన్నోసార్లు అధికారులకు చెప్పాం, అయ్యా ఎక్కడి నుంచో వచ్చిన పల్లెకారులు గుడిసెలేసుకొని చేపలు పడుతున్నారు, మా యానాదులు చేపలు పట్టుకోవడానికి లేకుండా పోయింది, మేము ఆర్థికంగా నష్టపోతున్నాము, మా జీవనోపాధి గండి కొడుతుంది అని చెప్పేసి మత్స్యశాఖ అధికారులకు ఎన్నోసార్లు వినవించుకుంటే 9 సంవత్సరాలు బట్టి అదిగో ఇదిగో చేస్తాం చూస్తామని చెప్పి కాలయాపన చేస్తూ వాళ్ళు మాత్రం నెల నెల జీతాలు తీసుకుంటూ. పిఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో పెండౌన్ కార్యక్రమం జరిగింది. రెవెన్యూ సంఘ నాయకులు కార్యాలయంలోని ఉద్యోగులను విధుల నుంచి బయటకు రావాలని, పిఆర్సీ సాధన సమితి ఇచ్చిన ఉద్యమంలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ పెండౌన్ నిరసన కార్యక్రమంలో
ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు తహసీల్దార్ నయీం అహ్మద్, ఏపీఆర్ఎస్సీ జిల్లా అధ్యక్షులు ఆర్వీఎస్ కృష్ణమోహన్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు ఉతకోలు శ్రీనివాసరావు, డానియల్, విఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షులు రాముతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. జిందాబాద్ పిఆర్సీ సాధన సమితి జిందాబాద్. మా న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. మా న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. ముందుగా ఉద్యోగులందరికీ ఉద్యమాబాయ్ వందనాలు. మొన్న చలో విజయవాడ కార్యక్రమం అందరూ దిగ్విజయంగా మీ బల ప్రదర్శనలాగా ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా పోయి విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ప్రభుత్వంతో రాత్రి 12 గంటల వరకు మన రాష్ట్ర నాయకత్వం చర్చలు జరిపారు. అది ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం మంత్రుల కమిటీ రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి మళ్ళీ కొన్ని సవరణలు చేస్తూ ఉద్యోగస్తులకి సానుకూలంగా నిర్ణయం వస్తుందని ప్రకాశం జిల్లా పిఆర్సీ సాధన సమితి తరపున మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగా మెరుగైన పిఆర్సీ ఇవ్వని పక్షంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు సమ్మెకు వెళ్లేందుకు వెనుకాడే పరిస్థితి లేదని జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చినపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పిఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా డీఈఓ కార్యాలయంలోని ఉద్యోగులు పెండవం సమ్మెలో పాల్గొనేందుకు విధుల నుంచి బయటకు వచ్చి పిఆర్సీ సాధన కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న చర్చల్లో ప్రభుత్వం కొంతమేర సానుకూలంగా ఉన్నట్లు సమాచారం అందిందని, అదేవిధంగా మంచి పిఆర్సీ ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్ ఉద్యోగుల సంఘం నాయకులు అడక స్వాములు, డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న పిఆర్సీ సాధన కోసం 4 జేఏసీలు కలిసి పిఆర్సీ సాధన సమితి పేరుతో చేసిన ఉద్యమం నిన్న 3వ తేదీ చూశాం. కొన్ని లక్షల మంది విజయవాడలో ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ఏకమై ధర్నాని విజయవంతం చేశారు. అయితే ఇప్పుడైనా ప్రభుత్వం నిన్న చర్చల సారాంశంలో ప్రభుత్వం మొండి వైఖరి కొద్దిగా తగ్గించుకున్నట్లుంది. చర్చలు కూడా సానుకూలంగా ఉన్నాయని మా నాయకులు చెప్తున్నారు. అయితే మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల కోసం ప్రభుత్వంతో ఎప్పుడైనా ఫైటింగ్ చేయడానికి పిఆర్సీ సాధన సమితి ఎప్పుడు రెడీగా ఉంటుంది. మరి ఏదైతే పిఆర్సీ సాధన సమితి మేరకు మరి గత 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ ఉద్యమంలో భాగంగా మరి నిన్న జరిగిన చలో విజయవాడలో ఒక చూసి ప్రభుత్వము ఒక రకమైన ఇబ్బంది ఎదుర్కొంటామని చెప్పి మా యొక్క సాధన సమితి నాయకుల్ని పిలవటం జరిగినది చర్చలకి. మరి రాత్రి సుమారు 12 గంటల దాకా చర్చించినా కూడా కొన్ని సాలు కాక మళ్ళీ వాళ్ళ మధ్యాహ్నం 2 గంటలు రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు హెచ్ఆర్ఏ చేసే ప్రతిపాదనని చాలా తప్పుడు ప్రతిపాదనలు. గత గవర్నమెంట్లు ఏదైతే సంపాదించుకున్నామో ఆ యొక్క జీవోలను ఈ రోజున రద్దు చేసి మళ్ళీ టీడీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గుడిరి ఎరక్షన్ బాబు పిలుపునిచ్చారు. పెదధోరణాలలో టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గ్రామ కమిటీల వివరాలను ప్రకటించారు. పెదధోరణాలలో టీడీపీ అధిష్టానం సూచించిన కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీ గెలుపు కోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్ సుబ్బరత్నం, ఏరువ మల్లికార్జునరెడ్డి, లక్ష్మయ్య, బట్టు సుధాకర్ రెడ్డి, చిన్న వెంకటేశ్వర్లు, ఈదర మల్లయ్య, దొడ్డ శేషాద్రి, నాగేంద్రబాబు, కాసయ్య, మాబు పాల్గొన్నారు. తర్వాత బూత్ కమిటీ కన్వీనర్లు, దాని తర్వాత సేవామిత్రులు. దాదాపుగా ఈ మండలంలో దోర్నాల మండలంలో ఎక్సలెంట్గా పార్టీ విభాగం కానీ అదేవిధంగా పార్టీ కమిటీలు కానీ ఇవన్నీ కూడా చాలా పటిష్టంగా పగడ్బందీగా ఈ మండలంలో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముందుకెళ్తూ ఉన్నారు. లేకపోతే పార్టీ కమిటీలన్నీ 1-2 రోజుల సేవమిత్రులు కూడా కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత మండలంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలందరినీ కలిపి ప్రతి గ్రామానికి వెళ్ళి పార్టీ గ్రామాలలో పటిష్టత కోసం అందరం కలిసికట్టుగా తిరగాలని ఒక ఆలోచనలో మా దొరల మండల పార్టీ అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈ మండల
గౌరవ అధ్యక్షులు వాటి సుధాకర్ రెడ్డి గారు కానీ, లక్ష్మయ్య గారు కానీ, అదేవిధంగా కాసన్న కానీ, మాబు కానీ, జయరారెడ్డి గారు కానీ, మరి శేషాద్రి, చంటి, ఏదర మల్లయ్య వీళ్ళందరూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి సంబంధ సుబ్రతమన్న అందరం. కొత్తపట్నం మండలంలోని 154 మంది ఉపాధ్యాయులు ఇన్ఛార్జ్ ఎంఈఓని కలిసి సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి నాయకులు కొప్పోలు హనుమంతరావు, హరనాథరాజ్, ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీకి సంబంధించిన పాత జీవోలను రద్దు చేయాలని, ఫిట్మెంట్ పెంచాలని, పాత హెచ్ఆర్ఎస్ ల్యాబ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. చీకటి జీవాలు చీకటి జీవాలు తాజా జీవాలు ఇవ్వాలి. 30% మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎర్రగొండపాలెం బీజేపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు దంతా భాదరయ్య గౌడ్, ఎర్రగొండపాలెం మండల అధ్యక్షులు పెరుమాళ్ల అశోక్ కుమార్ ఆదినారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిసనగండ్ల శ్రీనివాసులు హాజరయ్యారు. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విడుదల చేసిన జీవో ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చిచ్చుపెట్టే విధంగా ఉంది. ఎందుకోసం అంటే మార్కాపురం జిల్లా అనేది ఈ ప్రాంత ప్రజల యొక్క కళ. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు మార్కాపురాన్ని పార్లమెంట్ చేయాలని, అలాగే మార్కాపురం జిల్లా చేయాలని చాలా రోజుల నుండి కళ ఎందుకోసం అంటే 1974 రాయలసీమ నుండి విడదీసిన తర్వాత ఈ ప్రాంతం చాలా నష్టపోయింది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనేక విధాలుగా ఈ ప్రాంతం నష్టపోయింది. ఇప్పటికైనా సరే మార్కాపురం జిల్లా అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రాంతం ఈ జిల్లా. ఇక్కడ నుండి ఒంగోలు వెళ్ళాలంటే 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అదే మార్కాపురం అయితే అందుబాటులో ఉంటుంది. గిరిజనులకు, భోజనులకు, అందరికీ కూడా పరిపాలన చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో జిల్లా చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తనకేమీ సంబంధం లేదు అనే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా జిల్లాల ఏర్పాటు జరిగింది. అందులో భాగంగా మార్కాపురం జిల్లా కూడా జరిగింది. ఈరోజు అసలే వెనుకబడిన జిల్లా, నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి జిల్లా, ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగిన ప్రాంతం, అలాగే నిధులు రాక, రాజకీయ చైతన్యం లేక నిధులు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆశపడుతున్నారు. దాని కోరిక మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా పోరాట సమితి కలిసి ఈరోజు ఈ ప్రాంతంలో ఉద్యమ కార్యాచరణ మేము మొదలుపెట్టాం. రాబో రోజుల్లో దీన్ని భారీ ఎత్తున ఉద్యమ రూపంలోకి మార్చబోతున్నాం. జిల్లా కేంద్రమే కాదు, జిల్లా స్వరూపం కూడా భారతీయ జనతా పార్టీ ఇలా ఉండాలి. శ్రీశైలం మార్కాపురం జిల్లాలో రావాలి. అట్లాగే వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ మార్కాపురం జిల్లాలో ఉండాలి. మార్కాపురానికి ఒక, వెలుగొండకు ఒక 11 TMC నీళ్లు ఇవ్వాలి. ఇట్లాంటి అనేక 17 కంబం పట్టణంలోని కందులాపురం సెంటర్లో కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర అధ్యక్షులు చెన్నకేశ్వరరావు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఎస్సీఆర్పిఎస్ కంబం మండల అధ్యక్షులు డాక్టర్ ఈదా రామారావు, ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు లక్క శ్రీను, జాయింట్ సెక్రటరీ జక్కం సత్యానందం, ఈదా సుభాష్ తదితరులు పాల్గొన్నారు. మరి రాజ్యాంగం అవసరం లేదు అని కళ్ళు మూసుకొని మాట్లాడిన సందర్భాలు మరి మనం 1వ తేదీన గమనించాము. ఒక ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడుతూ మరి ప్రతి ఒక్కరిని ప్రైమ్ మినిస్టర్ దాకా కూడా మరి దుర్భాషలాడిన ఒక దుర్మార్గమైన వ్యక్తి, మరి ఇటువంటి వ్యక్తిని సీఎం సీట్ నుంచి తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మన షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సొసైటీ ఆధ్వర్యంలో మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోసారి ఇటువంటి వ్యాఖ్యలకిన
కేసీఆర్ చేస్తే నాలుక కట్ చేస్తామని చెప్పేసి మా సంఘాల తరపున నేను పూర్తిగా ఖండిస్తున్నాం। ఎందుకంటే ఈ రోజు బడుగు బలహీన వర్గాల కోసం మరి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అన్ని రోజులు కష్టపడి 2 సంవత్సరాల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రాసి ఈ రోజు ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా ఈ రోజు చేస్తే ఆయన పుణ్యమాని ఈ రోజు ప్రపంచమంతా మరి ఉపయోగించుకుంటూ ఈ రోజు ఆయనను ఆ విధంగా రాజ్యాంగాన్ని గురించి విమర్శించడం ఇంత దుర్మార్గమైన చర్య ఇంకొకటి లేదని చెప్పేసి ఈ దుర్మార్గుని ఈ కేసీఆర్ ను తిరిగేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను। ఆ అసోసియేషన్ తరపున పూర్తిగా ఖండిస్తున్నా। రథ సప్తమి సందర్భంగా నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జరిగే సప్త వాహన సేవల కర్పత్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు। దేవస్థాన ధర్మకర్త మండలి చైర్మన్ ఇదుపల్లి గురునాథరావు, ఈఓ వేమూరి గోపి, సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, ఈమని మదన్ మోహన్, కరేటి కిరణ్ బాబు, కార్పొరేటర్ గిరిజా శంకర్ శాండిల్య, నీలంరాజు రాఘవ, శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్త మండలి చైర్మన్ వీరాంజనేయ రెడ్డి పాల్గొన్నారు। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ ఇవ్వడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని వెల్లడించిన రాష్ట్ర విద్యుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వామపక్షాల సదస్సులో ప్రకటించిన వామపక్ష పార్టీల ప్రతినిధులు జిల్లా స్థాయి బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను మినీ స్టేడియంలో ప్రారంభించిన రాష్ట్ర విద్యుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచిన బాలినేని ఒంగోలు ఏఆర్ఎన్ కాంప్లెక్స్లో ఏ గ్రాండ్ హోటల్ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రికి ఘన స్వాగతం పలికిన ఘనశ్యాం కోటేశ్వరరావు జిల్లా వ్యాప్తంగా పెండౌన్ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు పిఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యాలయాల్లో విధులకు హాజరై సేవా నిరాకరణ చేసిన ఉద్యోగులు శ్రీ సత్యానిస్లో నేటి మాట ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడు మనకు మనమే మార్గదర్శకులుగా మారతాం। న్యూస్ ఇంతటితో సమాప్తం। మరో బులెటిన్ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం।